సమస్య ప్రపంచంతో లేదు మరి ఎవరితో ఉంది మనతో ఉంది అర్థమైందా విశాఖపట్నం బాగాలేదని నువ్వు విజయవాడ వెళ్తే అవున బాగుపడతావా కొంచెం చెప్పు విజయవాడ వెళ్తే బాగోలేదని వాషింగ్టన్ తీసుకెళ్తే బాగుపడతావా నువ్వు విజయవాడ వెళ్ళినా విశాఖపట్నం వెళ్ళినా వేసా కోడేరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నువ్వు నువ్వే బాగుపడాల్సింది నువ్వు కానీ నీ చుట్టూ ఉన్న పట్నం కాదు ఇది స్మార్ట్ సిటీ అవనే లేకపోతే సుత్తి సిటీ అవనే నువ్వు స్మార్ట్ సిటీలో గాడుకున్న గాడిలాగా ఉండే బదులు సుత్తి సిటీలో స్మార్ట్ గా ఉండటం బెటర్ కదా సిటీ మారిందా లేదా కాదు నీ బతుకు మారిందా లేదా కావాలి అది ఆలోచించు నమ్మకత్వాన్ని మనం చూసేది అక్కడ నా బతుకు సెట్ అయిందా లేదా నా బతుకు సెట్ కాకుండా ప్రపంచం అంతా సెట్ అయితే ఏం లాభం దీన్నే వేసే అన్నాడు తెలుసా ఒకడు ప్రపంచం మొత్తం సంపాదించుకొని వాడు జీవితాన్ని కోల్పోతే ఏమి లాభం ఇదంతా అయిన తర్వాత మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఇది దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా సృష్టించాడు అని మీరు గుర్తిస్తున్నారా అంటే మీలో ఉన్న ప్రాణం ఎవరిస్తే వచ్చింది అమ్మా బాబులు ఇస్తే రాలా మరి ఎవరిస్తే వచ్చింది దేవుడిస్తే వచ్చింది దేవుడు ఖచ్చితంగా మీ అమ్మగారి యొక్క గర్భాన్ని వాడుకున్నాడు నేను కాదనట్లేదు మీ తండ్రి గారిని వాడుకున్నారు నేను కాదనట్లేదు దాంట్లో ఏం అనుమానం లేదు దేవుడు మీ అమ్మగారి యొక్క గర్భాన్ని ఒక గదిలాగా వాడుకున్నాడు ఆ గదిలో లాబొరేటరీ తయారు చేసుకొని ఆ ల్యాబొరేటరీలో నిన్ను తయారు చేశాడు వ్యక్తిగతంగా దేవుడు ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా తయారు చేశాడు ఏ ఇద్దరూ ఒకలాంటి వాళ్ళు కాదు దేవుడు ప్రతి ఒక్కరు గురించి ఆలోచించాడు వీడిని ఎలా చేయాలి దీన్ని ఎలా చేయాలి వీడికి ఎలాంటి అభిరుచులు ఇవ్వాలి వీడికి ఎలాంటి ఆశయాలు ఇవ్వాలి వీడికి ఎలాంటి తలాంతులు ఇవ్వాలి నేను బాగా వాగుడికాయని నేను బాగా వాగుతా ఎందుకో తెలుసా దేవుడు నన్ను వాగేవాడిగా తయారు చేశాడు దేవుడు నన్ను తయారు చేశాడు అయితే దేవుడు నన్ను వాగేవాడిగా తయారు చేశాడని ఆయన కోసం వాగటం నేర్చుకున్నాను నేను అందుకే నేను సువార్థికు నయాన్ని అవునా కదా మీ గురించి ఆలోచించాను మీకున్నటువంటి అభిరుచులు ఏ అయినా సరే మీకున్నటువంటి తలాంతులు ఏ అయినా సరే దేవుని కోసం వాడగలుగుతున్నారా లేదా ఇది మొదటి పొరపాటు దేవుడి కోసం వాడకపోతే దేవుడికి ఎంత కోపం వస్తుందో ఆలోచించాను ఆయన నమ్మకత్వాన్ని మీరు ఒమ్ము చేసినట్లు రెండో పొరపాటు మీ జీవితంలో దీని విషయంలో జరిగేది అంటే చెప్తాను మీలో కొంతమంది వేసే డైలాగుల ఉంటాయి నా జీవితం ఏముందండి ఒత్తి వేస్ట్ అండి బాబా పెద్ద వేస్ట్ అండి బాబు నా ఎందుకు పనికిరా రాని జీవితం అండి అది ఎందుకు వేస్ట్ అండి ఎందుకు పనికి మన నాకు అసలు ఏమి లేవండి మంచి కొనాలు నాకు అసలు ఏమి ఏమి పనుకొచ్చా లేవండి ఆడికా చదువు ఉంది ఆడికా డబ్బు ఉంది దీనికి అందం ఉంది ఆడిక అది దీనికి అదే నాకు ఏమి లేవండి నాకు ఏమి లేవు అనంటే ఎవరికి బాధ కలుగుద్ది ఎందుకని నిన్ను తయారు చేసింది ఎవడు దేవుడు అర్థమైందా ఈ పెన్ను దరిద్రమైంది అంటే ఎవరిని తిట్టినట్లు పెన్ను తయారు చేసిన నా లైఫ్ వేస్ట్ అంటే ఎవను తిట్టినట్లు దేవుడు వేస్ట్ అన్నట్లు దేవుడు వేస్తా చెప్పు నాకు పనికి మాలిన వాళ్ళలాగా ఫీల్ అయినటువంటి వాళ్ళు ఎవరిని ఉంటే దేవుడికి ఎంత బాధ కలుగుతా ఆలోచించండి రే నీ గురించి తొమ్మిది నెలల పది రోజులు మీ అమ్మ కడుపులో కూర్చొని ఉన్నాను నేను తొమ్మిది నెలల పది రోజులు అణువు కట్టుకుంటూ వచ్చాను నేను అందుకే ఇక్కడ ఉపయోగించినటువంటి పదం ఏంటి తెలుసా నా అంతరేంద్రిములు నువ్వే కలిగి చేసి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నిర్మించిన వాడు ఏంటి తెలుసా ఇటు మీద కట్టుకుంటూ వస్తాడే దేవుడు మన అవయవాన్ని ఒకదాని తర్వాత ఒకటి కట్టుకుంటూ వచ్చాడు ఆయన తొమ్మిది నెలల పది రోజులు మీ అమ్మ కడుపులో కూర్చొని నేను సృష్టించాను రా నిన్ను తయారు చేసుకుంటూ వచ్చాను రా నేను పనికిమాలిన దాన్ని నేను ఎందుకంటాను పనికి మాలిన నేను ఎందుకంటా నువ్వు అంతా వీల్లేదు ఇఫ్ యు హ్యావెంట్ అండర్స్టూడ్ యువర్ వర్త్ యూ హ్యావెంట్ హ్యావ్ యు డోంట్ హ్యావ్ ద రైట్ రిలేషన్ విత్ గాడ్ నీ జీవితపు విలువను నువ్వు ఎందుకు గుర్తించలేదంటే నీ సృష్టికర్తను నువ్వు తెలుసుకోలేదు కాబట్టి నన్ను సృష్టించిన వాడిని బట్టి నాకు విలువ వస్తుంది అర్థమైందా ఈ కిన్లే బాటిని పాతి రూపాయలు అర్థమైందా దీన్ని పవన్ కళ్యాణ్కో మహేష్ బాబుకో చిరంజీవి గో ఎవరికన్నా ఇచ్చి సార్ దీన్ని తాగండి అంటే వాళ్ళు అలా తాగితే ఈ బాటిల్ ఖరీదు ఎంత అవుతుంది తెలుసా వేలు వేల రూపాయలు ఉంటుంది పవన్ కళ్యాణ్ ఓ సినిమాలో నటించాడా ఆ సినిమా మొదటి నుంచి దాకా ఒకటే ప్యాంటు వేసుకున్నాడు ఆయన ఆ సినిమాలో అది సెట్టింగ్ అనేవాడు ఆ ప్యాంటు తప్పించి ఇంకో ప్యాంట్ వేసుకోవడానికి వీల్లేదు కాబట్టి ఒకటే ప్యాంట్ ఆ ప్యాంటుకి అరడసం జోబీలు ఉంటాయి రెండు జిప్పులు ఉంటాయి పై జిప్ తీసి ఉంటుంది లాంగ్ జిప్ వేసి ఉంటుంది నేను సినిమా చూడాల బొమ్మ చూశాను దాని గురించి అప్ చూసాం అందుకని చెప్తున్నా ఆ సినిమా అంతా అయిపోయిన తర్వాత షూటింగ్ సినిమా రిలీజ్ అవ్వకముందు ఆ ప్యాంటు ని ఏలంపాటేశారు ఆరు నెలలు వాడి వదిలేసిన ప్యాంటు లక్షా పదిహేను వేలు కొన్నాడు ఒకడు ఆ ప్యాంట్లో ఆడు ఏమేమి చేశాడో మనకు తెలియదు వచ్చి భాషలో చెప్పాలండి వాడుకొని వదిలేసిన ప్యాంట్ అది లక్ష పదిహేను వేలు కొన్నాడు ఏ పవన్ కళ్యాణ్ గారు వేసుకొని వదిలేసిన ప్యాంట్ అర్థమైందా పవన్ కళ్యాణ్ డయానా ఇంతకంటే ఘోరంగా ఉంటది డయానా వేసుకొని వదిలేసిన ప్యాంటీ ప్యాంటీ నలభై లక్షల కొన్నారు నలభై లక్షలకి ఫార్టీ లాక్స్ అది అది పెట్టుకుంటారు అద్దాల పెట్లో దానికి విలువ ఎందుకు వచ్చిందో తెలుసా అది ఎవరికి చెందిందని నీ జీవితానికి విలువ లేదు అని అనిపించిందంటే నువ్వు సంబంధం లేకుండా జీవిస్తున్నావు నీ దేవుడితో నీకు సంబంధం ఉంటే నీ జీవితానికి ఆటోమేటిక్గా నువ్వే విలువని ఆపాదించుకుంటావు నా జీవితం విలువైంది ఏ నా దేవుడు నన్ను సృష్టించాడు నా జీవితం విలువైంది ఏ నా దేవుడు నా జీవితం పట్ల శ్రద్ధ కలిగినటువంటి వాడు గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్ ఈ ప్రొడ్యూస్డ్ మీ ఇది మొదటి రెండోది దేవుడు నమ్మదగినవాడు ఎందుకు నన్ను కాపాడుకుంటూ వచ్చాడు ఇప్పటిదాకా కాపాడుకుంటూ వచ్చాడనంటే నిన్న యాక్సిడెంట్ అవ్వాల్సిందే అవ్వలేదు మొన్న బాంబు పేలాల్సిందే పేలలేదు ఇలాంటి చెప్పితే నమ్మొచ్చా నమ్మకూడదో తెలీదు అయితే నేను ఇచ్చేటువంటి రుజువు ఎవడో కాదనిలే దేవుడు మనల్ని కాపాడుతున్నాడు అని అంటానికి రుజువు ఇది దేవుడు కాపాడకపోతే మనం ఎప్పుడో పోయేవాళ్ళం దేవుడు మన జీవితం పట్ల మన యొక్క విశ్వం పట్ల శ్రద్ధ లేకపోతే ఎప్పుడే పోయేవాళ్ళం ఐజక్ న్యూటన్ ఆయన శాస్త్రవేత్త ఆయన మంచి విశ్వాసం వాక్యం బాగా నమ్మేటువంటి వాడు ఆయన ఒకసారి అడిగారంట సార్ మీరెంత గొప్ప శాస్త్రవేత్త కదా దేవుడున్నాడని నమ్ముతున్నారా అని అంటే ఆయన ఇచ్చినటువంటి జవాబు సార్ దేవుడు లేకపోతే భూమి దాని కక్షలో తిరిగి ఉండేది కాదు అని అన్నాడు అదేంటి సార్ అని అంటే రెండు రుచులు ఇస్తా అన్నారు ఒకటి ఏంటనంటే మన భూమి మీద మానవుడు తయారు చేసిన ఏ ప్రయాణ సాధనమైనా సైకిల్ అవ్వచ్చు ఎడ్లు బండి అవ్వచ్చు ఏరోప్లేన్ అవ్వచ్చు రైలు బండి అవ్వచ్చు బస్సు అవ్వచ్చు ఏదైనా సార్ ఏ ప్రయాణ సాధనమైనా తయారు చేసిన సంవత్సరం లోపల యాక్సిడెంట్ అయింది ఏదైనా సార్ ఏదైనా సరే అయితే దేవుడు ఒక ప్రయాణ సాధనాన్ని కనుక్కున్నాడు మానవుడి కోసం దాన్నే భూమి అంటారు భూమి సూర్యుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తుంది ఉండ్రంగానా కాదు కోడుగుడ్డాకారం సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు భూమి ఒకసారుడు సూర్యుడు చుట్టూ తిరుక్కుంటస్తుంది అది ఎప్పుడైనా పట్టాలు తప్పిందా తప్పలా ఎప్పుడైనా దేవుడు ఉన్నాడు అంటానికి అదే రుజువు అని అన్నాడు ఇది ఐజక్ న్యూటన్ అన్న మాట పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఉస్మానియా యూనివర్సిటీలో ఒక డిబేట్ పెట్టారు శాస్త్రీయ యుగములో దేవుడు అవసరమాని దానికి క్రైస్తవుల పక్షాన్న నేను ఇంకొక ఆయన ఇమ్మానియల్ హక్ అమెరికా నుంచి వచ్చాను ఆయన ఆయన మేమిద్దరం క్రైస్తవుల పక్షాన్ని ఉంటే వరవర్రావు ఇటువంటి వాళ్ళ కూడా నాస్తికల పక్షాన్ని ఉన్నారు మా ఇద్దరి మధ్యన బేటి అయితే బేటీ నుంచి మాట్లాడు మధ్యలో ఒకసారి ఈ ఇమాన్యుల్ హక్ అని ఆయన ఉంటాడు ఆయన చాలా బాగా చదువుకున్నాడు మినస్టోటో యూనివర్సిటీలో ఆస్ట్రోఫిజిక్స్ అంటే ఖగోళ శాస్త్రంలో పిహెచ్డి డి ఆయన ఆయన ఒకసారి భోంచేస్తూ మారుతున్నాను ఏమంటే సార్ ఖగోళంలో విశ్వంలో మిమ్మల్ని బాగా ఆశ్చర్యపరిచినటువంటి ఒక సత్యం చెప్పండి సార్ అన్నా పూర్ణ సర్దా అంటే ఆయన ఏమన్నా ఎడ్వర్డ్ నేను ఇచ్చే జవాబు నీకు నవ్వు వస్తుంది కానీ నాకు ఇప్పటికీ అది ఆశ్చర్యం అంటాడు ఏ అని అంటే భూమి సూర్యుడు చుట్టూ తిరగడం అనేది నాకు ఇప్పటికీ ఆశ్చర్యమై అన్నాడు అదేంటి సార్ నేను మూడో క్లాస్లో నేర్చుకున్నాను సార్ ఇదే అన్న కరెక్ట్ కానీ నాకు పెద్దయిన తర్వాత తెలిసిన వివరాలు గనక నీకు చెప్తే గుండె అయిపోద్ది నీకు అని అన్నాడు చెప్పండి సార్ అన్న ఏంటంటే సూర్యుడు ఇక్కడ ఉన్నప్పుడు పైన కింద భూమి సూర్యుడికి దగ్గరగా ఉంటది ఈ పక్కన ఈ పక్కన భూమి సూర్యుడికి దూరంగా ఉంటది ఆ విధంగా దూరంగా ఉన్నప్పుడే మనకి శీతాకాలం వర్షాకాలం వస్తాయి దగ్గరున్నప్పుడు మనకి ఎండాకాలం వస్తుంది గుండ్రంగా తిరిగితే ఒకటే కాలం ఉండేది మనకి ఎంత ఉండేది ఆలోచించి ఇది మొదటి విషయం రెండో విషయం చెప్తా ఏంటనంటే భూమి దాని కక్షను ఎప్పుడు దాటలేదన్నాడు అది నాకు పెద్ద ఎక్కల కానీ ఆయన వివరించడం మొదలు పెట్టాడు సూర్యుడికి దగ్గరగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో భూమి గనక ఒక్కడుగు ఒక్కడుగు సూర్యుడికి దగ్గరైతే ఒక్కడుగు సూర్యుడికి దగ్గర అయితే టెంపరేచర్ లో ఇరవై డిగ్రీలు మార్పు వస్తుంది ఇరవై డిగ్రీలు ఎండాకాలంలో రాజస్థానం భద్రాచలం రేణుకుంట ఈ ప్రాంతాల్లో యాభై రెండు యాభై మూడు దాకెళ్తుంది దానికి ఇరవై కలిపితే ఎంత డెబ్బై మూడు భూమి మీద టెంపరేచర్ డెబ్బై మూడు అయితే విశాఖపట్నం నుంచి అండమాన్స్గా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఏ ముప్పై ఏడు నిమిషాల్లో సముద్రం ఆవురైపోద్ది ముప్పై ఏడు నిమిషాల్లో ముప్పై ఏడు నిమిషాల్లో భూమి మీద నీటి చుక్క ఉండదు సముద్రాలు ఆవలే ముప్పై ఏడు నిమిషాలు ఒక్కడుగు లోనకొస్తే నాకు టెన్షన్ పట్టుకుంది అప్పుడు ఇంకో మాట చెప్పాడు భూమి పక్కన ఉన్నప్పుడు దూరంగా ఉండదు కదా ఒక్కడుగు బయటికెళ్తే ఒక్కడుగు ఒక్కడుగు ఇరవై డిగ్రీలు తేడా వస్తుంది అంటే చలికాలంలో మనకి ఢిల్లీలో మైనస్ రెండు డిగ్రీలు అంటారు కదా దానికి ఇరవై కలిపితే ఎంత మైనస్ ఇరవై రెండు ఫ్రిడ్జ్ లో ఎంత ఉంటుందో తెలుసా టెంపరేచరు మైనస్ ఆరు ఫ్రిడ్జ్ కంటే తక్కువ నిన్ను ఫ్రిడ్జ్ లో ఐదు నిమిషాలు పెడితే ఏమవుతావు శవమై కూర్చుంటావు అంటే ఐదు నిమిషాల్లో ప్రపంచం ఏమవు తెలుసా మార్చిరీ అవుతుంది మార్చిరీ అంటే ఏంటి తెలుసా చచ్చిపోయిన శవం పాడేయకుండా పెడతారే అది అవుద్ది మొత్తం ప్రపంచమే మార్చిరీ అవుతుంది ఐదు నిమిషాల్లో ఆ మాటల వినంగానే గుండె దడదడా కొట్టుకుంది అయినా తెలుసా ఇన్ని సంవత్సరాల్లో మానవ చరిత్రలో ఎప్పుడు కూడా భూమి దాని కక్ష ఒక అంగుళం దాటలేదు ఎందుకో తెలుసా దేవుడు భూమిని ఆ విధంగా భద్రపరుస్తూ ఉన్నాడు దేవుడు నమ్మదగిన వాడు మనల్ని కాపాడాడు ప్రపంచంలో వంద భూకంపాలు వస్తే తొంభై ఆడు భూకంపాలు ఎక్కడొస్తాయో తెలుసా ఎవరు లేని చోట వస్తాయి తొంభై ఏడు భూకంపాలు వందకి మూడు భూకంపాలే మనుషులుండే చోట వస్తాయి వందకి మూడే ఆ మూడు భూకంపాలకి ఎంతమంది పోతున్నారో చూడండి దేవుడు నమ్మదగిన వాడు నేను ఒక్క మనిషిని కాపాడటం గురించి చెప్పట్ల విశ్వాన్ని కాపాడటం గురించి చెప్తున్నాడు దేవుడు కాపాడకపోతే నువ్వు ఉండేవాడు కాదు నువ్వు జీవించేవాడు కాదు దేవుడు నమ్మదగిన వాడు నిన్ను సృష్టించాడు దేవుడు నమ్మ వాడు నిన్న ఇప్పుడు వరకు కాపాడుతూ ఉన్నాడు ఆయన నమ్మకత్వం మూడో నమ్మకతం ఇది చాలా విచిత్రంగా ఉంటది బహుశా మీరు బైబుల్ తీసి చూడాల్సి వస్తుంది నూట పంతొమ్మిదో కీర్తన నూట పంతొమ్మిదో కేత్తన డెబ్బై ఐదో వచనం డెబ్బై ఐదో వచ్చినం ఇది మూడో విషయం మొదటిది గాడ్ ఈ ప్రొడ్యూస్డ్ అస్ దేవుడు మనం సృష్టి రెండోది గాడ్ ఈ ఫైత్ఫుల్ హీ ప్రొటెక్టెడ్ అస్ దేవుడు మనల్ని కాపాడాడు మూడోది ఇక్కడ చూస్తాను నూట పంతొమ్మిదో కెత్తునా డెబ్బై ఐదు వచ్చిన యహోవా నీ తీర్పులు న్యాయమైనవిశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచిన శ్రమపరిచితమని నేనెరుగుదును ఈ మాట మీకు కొంచెం కష్టం అనిపిస్తుంది విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమ పరిచితమనియు నేను ఎరుగుదును నువ్వు నన్ను నమ్మి నన్ను బాధలు గుండా పానిచ్చావు నువ్వు నమ్మావు కాబట్టి అదేంటండి నమ్మితే బాధలు లేకుండా చేయాలి కదా విశ్వాసితుంటే శ్రమపరచడం ఏంటి మీరు ఎప్పుడైనా తల్లిదండ్రులు ఇలాంటి డైలాగులు అంటే విన్నారా కొంతమంది పిల్లలు బాగా గొడవ చేస్తూ ఉంటారు మనం పిల్లలంకా ఇంకా చూస్తాం అంటే ఏంటంటే వాడికి చెప్పొచ్చు కదా అని వాడు అంత గొడవ చేస్తున్నాడని కొంతమంది తల్లిదండ్రులు ఈ డైలాగ్లు వేస్తారు ఏమందా వాడికి చెప్పినా ఎండండి వేస్ట్ ఎప్పుడన్నా అన్నారు డైలాగే అది చెప్పినా వేస్ట్ అండి ఎండ అది చేయి దాటిపోయాడు వాడిని ఎందుకు నువ్వు కరెక్ట్ చేయట్లేదు తెలుసా ఆడి మీద నీకేం పోయింది నమ్మకం పోయింది అది చెప్తే ఎంత నమ్మకం పోయింది అందుకే నీకు చెప్పడం మానేసాక వదిలేసా పారా రే నేను వదిలేసాను కొట్టేసా నా పుస్తకాల్లో నిన్ను కొట్టిపడేసా ఎందుకు తెలుసా నీ మీద నాకేమీ లేదు నమ్మకం నువ్వు బాగుపడతావు అని నేను నమ్మను రా రే నేను నమ్మను అది మన డైలాగ్ అయితే దేవుడు ఎప్పుడైనా మనిషిని అలా వదిలేస్తాడా వదిలే దేవుడు చివరి క్షణం దాకా పోరాడుతూనే ఉంటాడు చివరి క్షణం దాకా నువ్వు ఆయన వైపు తిరగాలని తాపత్రి పడుతూనే ఉంటాడు మనకొచ్చేటువంటి కష్టాలు మనకొచ్చేటువంటి నష్టాలు మనకొచ్చేటువంటి ఇబ్బందులు ఎందుకో తెలుసా ఆ విధంగా ఆయన దేవుడి వైపు తిరుగుతాము అని ఆయన యొక్క తపన కొన్ని కొన్ని సార్లు మనకొచ్చేటువంటి కష్టాలు దేవుని వైపు తిరగడానికి దోహదపడుతుందా అని అంటే ఇదే విశాఖపట్నంలో జరిగిన సన్నివేశం చెప్తున్నా విశాఖపట్నంలో చెప్తున్నాను కాబట్టి నాకు అబద్ధం ఆడటం కష్టం అందుకనే ఇక్కడ చెప్తున్నా మీకు హుదూత్ తుఫాన్ వచ్చింది కదా రెండు సంవత్సరాల క్రితం ఓకే రెండు వేల పద్నాలుగులో హుదూత్ తుఫాన్ వచ్చిన పన్నెండు రోజులకి జరిగిన విషయం గాజువాక మల్కాపురంలో మీటింగ్ పెట్టారు విశాఖపట్నానికి కరెంట్ రాల జనరేటర్ పెట్టి మీటింగ్ పెట్టారు ఇంతే ఇలాంటి గ్రౌండే మల్కాపొట్నంలో ఓకే అయితే ఆ గ్రౌండ్ లో అయితే తిప్పి తిప్పి కొడితే వెయ్యి మంది పడతారేమో ఇరికి కూర్చుంటే కరెంట్ లేదేమో అందరు కూడా ఇక్కడ వేలుగుంది కదా అని వచ్చారు అంటే పెద్ద పోటీగాడని కాదు టైం పాస్ కోసం చాలా మంది ఉంటారు అపార్ట్మెంట్ లో కూడా కూర్చొని వాక్యం వెంట ఉన్నారు సో నేను ఆ రోజు నేను వాక్యం చెప్పాలి నేను దాన్ని ఆసరాగా తీసుకొని శ్రమ పడిన వాడే శ్రమను అర్థం చేసుకుంటాడు అనే మాటతో వాక్యం చెప్తున్నాను ఏసు ఒక్కడే శ్రమ పడినవాడు ఒక్కడే బాధపడినవాడు ఒక్కడే కష్టాలు కూడా పోయినవాడు ఆయన ఒక్కడే అర్థం చేసుకుంటాడు అని ఇలా చెప్తాను నలభై నిమిషాలు ఈలోగా ఇలాగే మెట్ల మీద నుంచి ఇద్దరు స్టేజ్ ఎక్కారు ఎక్కితే నేను మాలుగా వాక్యం చెప్తా అన్నా అందుట్లో వాడు వచ్చేసి నా మీద చేశాడు అర్థం అప్పుడు కాని వెనకాల వాళ్ళకి అర్థం కాల ఈయన మనోడు కాదు నాని లాగేశాడు ఏంట్రా అంటే యేసు అక్కడే యేసు అక్కడే అన్నా మన మా దేవుడి సంగతి అంటే అని అన్నాడు అతను అని అంటే ఒక పది నిమిషాలు కూర్చో విషయం ఏంటో మనం తెలుసుకుందాం అని అన్నా కూర్చున్నాడు అప్పుడు నేను ఏమన్నానంటే క్రికెట్ ఆడేది పదకొండు మంది కానీ ఒకడే క్యాప్టెన్ ఉంటారు ఇద్దరు ఉంటే ఏమవుద్ది మంత్రులు డెబ్బై మంది ఉండొచ్చు దేశానికి కానీ ప్రధానమంత్రి ఒకడే ఉంటాడు ఇద్దరు ప్రధానమంత్రులు ఉంటే ఏమవుద్ది ఉండదు అర్థమైందా కాబట్టి దేవుడు ఒక్కడేరా ఆడెవడో నువ్వే డిసైడ్ చేసుకో నేను యేసుప్రభు అన్నా నీకు ఈశుప్రభు కాదనిపిస్తే అలాంటి లక్షణాలున్నాడు ఇంకోటి ఎవరి నుండి చూపించుకో అది తీరికెళ్ళి అని వాక్యం చెప్పి ముగిచ్చేశా ప్రార్థం చేశా పళ్ళు తెరిచే లోపల లేడు వెళ్ళిపోయాడు రెండో రోజు అయిపోయింది మూడో రోజు రెండో రోజు నన్ను వాక్యం చెప్పని వాళ్ళ మూడో రోజు ఎట్లా గొడవ పెట్టి వాక్యం చెప్ప అయిపోయింది ఆ రోజు క్షమాపణ గురించి మాట్లాడాను ఆ రోజు దేవుడు ఎవరినైనా క్షమిస్తాడు అనే విషయం గురించి మాట్లాడు అయిపోయింది ఈ సంవత్సరం ఈ సంవత్సరం జనవరి నెలలో పదమూడో తారీఖు రాజోల్ దగ్గర అంతర్వేది పాలన మీటింగ్లో మాడుతున్నాం పొద్దున్న మీటింగ్ అయిపోయింది కొంతమంది కుర్రోళ్ళు వచ్చి నాతో ఫోటోలు తీస్తున్నారు ఇద్దరు కుర్రాళ్ళు స్టేజ్ చెప్తున్నారు వచ్చి వచ్చి కౌగులిచ్చేసుకున్నాడు అంటే ఎలా కౌగులిచ్చుకున్నాడు అంటే మీ అద్దరు మీద చిన్నప్పుడు గోళీలు ఆడుకున్నట్లు ఎవరబాబు ఇలా కౌగులుచుకుంటున్నాడు అనుకుని ఎవరు బాబునో అన్న అన్నా నేనన్నా పండుని అని అన్నాడు పండు ఏంట్రా అని అంటే అప్పుడు చెప్తున్నాడు అన్న ఆ రోజు మల్కాపురంలో మిమ్మల్ని కొట్టాను నేనే మీరు ఎందుకు వచ్చారంటే నేను పేరు మార్చేసుకున్నా ఇప్పుడు పాల్ అదేనా ఇప్పుడు పాల్ అని ఇప్పుడు ఆడు ఓ పది రోజుల క్రితం నాకు ఎస్ఎంఎస్ చేస్తాడు ఏమైనా తెలుసా మిమ్మల్ని ఏ గ్రౌండ్లో అయితే కొట్టడానికి స్టేజ్ మీదకి వచ్చాను అదే గ్రౌండ్లో నేను సాక్ష్యం చెప్తా నువ్వు వాక్యం చెప్పాలంటాడు ఇప్పుడు మీరు చప్పట్లు కొట్టారే అది ఒకసారి ఆలోచించండి ఇప్పుడు దేవుడు ఆడికి కొట్టే పరిస్థితి తెచ్చాడు ఆడికి బుర్ర వచ్చింది ఎన్నిసార్లు నిన్ను కొట్టే పరిస్థితికి వస్తే నీకు బుర్ర వచ్చిందా ఇప్పటికన్నా ఇప్పుడు చప్పట్లు కొట్ట ఇప్పుడు కొట్టాయా ఇప్పుడు కొట్టు దాన్నే ఏడవలాక నవ్వటం అంట అర్థమైందా దీన్నే దేవుడు బైబిల్లో ఒక మాట చెప్తాడు సార్ ఎన్నిసార్లు చెప్పినా విననొల్లడు వాళ్ళ యొక్క మెడ వంగదో మాటెనరో ఎన్నిసార్లు చెప్పినా దేవుడు మన జీవితంలో తీసుకొచ్చేటువంటి ప్రతి పరిస్థితి ఆయన దగ్గరికి ఆకర్షించాలని ఆయన కోరుకుంటున్నాడు ఆయన నమ్మదగినవాడు ఆయన నమ్మకత్వాన్ని ఎలా మీరు గమనించలేదేమో మీకొచ్చినటువంటి కష్టం మీకొచ్చినటువంటి బాధ మీకొచ్చినటువంటి నొప్పి మీకొచ్చినటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితి ఎందుకో తెలుసా ఆ పరిస్థితుల్లో దేవుని వైపు తిరుగుతారేమో అని ఆయన తాపత్రం అప్పుడు రెండు జరుగుతాయి ఒకటి నీ కష్టం పోతుంది రెండోది నువ్వు దేవునికి దొరుకుతావు నీ కష్టం పోతుంది నువ్వు దేవునికి దొరుకుతావు నా జీవితంలో నేను యేసు ప్రభుని అంగీకరించడానికి జరిగిన విషయం ఏంటి తెలుసా చాలా కాలం తర్వాత ఎవడో గొడవ పెడితే బైబిల్ స్టడీకి వెళ్ళా వెళ్ళేటప్పుడు మా నాన్నగారు ఇచ్చిన పెన్ను తీసుకెళ్ళాం ఖరీదైన పెన్ను వంద రూపాయ షఫర్స్ అంటారు అయితే ఆ పెన్ను పోయింది పెన్ను కోసం ఎత్తిగా ఎత్తిగా దొరకలా మా అన్నగారు మా మా నాన్నగారు చాలా కఠినంగా ఉంటారు అప్పుడు ప్రార్థన చేశా ప్రవ్వా పెన్ను పోయింది ఎలా ప్రవ్వా అని అంటే దొరకల మా నాన్నగారికి భయపడి కడుపు నొప్పి ఎక్కువైపోతే ఆత్మహత్య చేసుకుందాం అని రైలు పట్టాల దగ్గరికి వెళ్తే నా మిత్రుడు నన్ను అప్పుడు రే దేవుడాడు రా ఉంటే పెన్ ఎందుకు పోతుంది అన్న లేదరా ఏసే దగ్గర రా అన్నాడు ప్రార్థన చేశా బా అనిపించింది కొద్దిసేపు ప్రార్థన చేయం చాలా హాయిగా అనిపించింది ఆమెన్ అన్న ప్రైజ్ దొలాడు చాలా బాగుందిరా అన్న ఒక ఐదు నిమిషాలు అదే పెన్నురా అన్న అంటే అదేం భయన ఇంటికి వెళ్ళిపోరా అన్నాడు ఆ రోజు నా యొక్క సాక్ష్యం ఇంటికి వెళ్ళా మా నాన్నగారు ఎప్పుడు పన్నెండు గంటలు పడుకుంటారు కానీ ఆ రోజు పది గంటలకు కానీ నిద్రపోతున్నారు ఇంటికి వెళ్ళేటప్పుడే మమ్మీ డాడీ అన్న నిద్రపోతున్నారు రా తలకాయన ఒప్పుకుందని అని అన్నాడు సైలెంట్కి వెళ్ళి పడుకున్న అమ్మాయి ఆ ప్రొవ్వా నువ్వు గొప్పడి ప్రభావ అని అర్థమైంది లేకపోతే ఇంటికి వెళ్ళాం కానీ పెన్ను అడుగుండేవాడు పడుకునిపోయా నిద్రపట్టేసింది నాలుగు నాలుగు మెడుకు వచ్చింది ఏ అని అడుగు పెన్ను కళ్ళలోకి వచ్చింది ఏం చేయాలర్థం కాదు లేచా అటు ఇటు తిరిగా టేబుల్ ల్యాంప్ ఆన్ చేసి వేరే పెన్ను తీసుకొని పెద్ద కాగితం మీద మా నాన్నగారు కొత్తను రాశా డాడీ నా బతికి ఇలా ఉండేది నా పెన్ను పోయింది ఆ పెన్ను పోవడం బట్టి భయంతో ప్రార్థన చేశా నేను యేసు ప్రభుని అంగీకరించా నిన్న రాత్రే మీకు ఎలా చెప్పాలి నాకు తెలియదు పెన్ను పోగొట్టినందుకు నన్ను క్షమించండి అని ఉత్తరం రాసి ఐదున్నర అయింది మా డాడీ గదిలోకి వెళ్ళి ఎందుకంటే డాడీ ఐదు నలభై ఐదు అట్లా లేచిపోతారు గదిలోకి వెళ్ళి డాడీ టేబుల్ మీద పెట్టి వచ్చి పడుకుని నిద్రపోయా బాగా నిద్రపట్టేసింది ఏడున్నరకి మా డాడీ వచ్చి లేపాడు డాయ్ అన్నారు అయిపోయింది నా పని అనుకున్నా డాడీ అని అన్న మా డాడీ నవ్వుతూ చూస్తున్నారు డాడీ అన్నా అంటే ఏంట్రా అన్నారు డాడీ ఉత్తరం చూశాను రా చదివా ఇలాగే అన్నారు చదివా అని అన్నారు డాడీ పెన్ను అని అంటే అప్పుడు మా డాడీ అన్నమాట రే చిన్నప్పుడు చేపలు పడతానికి ఎర్ర పట్టుకెళ్తావు ఎర్ర ఎర్ర పోతే గాని చేప రాదురా అవునా కదా ఎవడైనా పోయిందని ఎడుస్తాడు రాడరా పెన్ను దొరికింది చేప అని ఆనందిస్తాడు పెన్ను పోయింది సన్ను దొరికాడు అది మా డాడీ అన్నమాట పెన్ను పోయింది సన్ను దొరికాడు మన జీవితంలో కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుడు పోగొడతాడు ఎందుకో తెలుసా విలువైంది దొరకాలని దేవుడు నమ్మదగినవాడు మూడు విషయాలు అయిపోయాయి దేవుడు నమ్మదగిన వాడు మనల్ని సృష్టించాడు దేవుడు నమ్మదగిన వాడు మనల్ని కాపాడాడు దేవుడు నమ్మదగిన వాడు మనల్ని కష్టాలు గుండా పోనిచ్చాడు ఎందుకో తెలుసా వాటి ద్వారా మనం దేవుడికి దగ్గర అవ్వాలి నాలుగోది ఇది చివరిది దేవుడు నమ్మకత్వాన్ని ఇంకెక్కడ చూస్తున్నావు తెలుసా మొదటి వ్యూహాను పత్రిక మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదో వచనం మొదటి వ్యూహాన పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదో వచనం మీరు కనుక మీ పాపములు ఎలా ఆయన నమ్మదగినవాడు నీతి కాబట్టి ఆయన నమ్మదగిన వాడు కాబట్టి మీ పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయాలి నమ్మదగినవాడు కాబట్టి ఆయన చేసేటువంటి పని అని ఒకవేళ కనుక ఇవన్నీ చేసిన తర్వాత నేను తప్పు చేశాను అని గ్రహిస్తే మనం చేయగలిగేదో ఒకటి మనం మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రంగా చేయను మై ఫ్రెండ్స్ ఈ మాటలన్నీ విన్నాక మీ జీవితానికి విలువ లేదు అని పాపం చేశారా మీ జీవితంలో దేవుడిచ్చినటువంటి విలువను గుర్తించకుండా పాపం చేశారా క్షమించమని అడగాలి దేవుని యొక్క భద్రతను మీరు ఖాతరు చేయకుండా ఉన్నారా క్షమించమని అడగాలి దేవుడు మీ జీవితంలో అనుమతించిన పరిస్థితుల్లో దేవునికి స్పందించకుండా ఉన్నారా క్షమించమని అడగాలి దేవుడు మనల్ని క్షమించేవాడు ఎందుకో తెలుసా ఆయన నమ్మదగినవాడు కాబట్టి హి విల్ ఫర్ అస్ ఈ రాత్రి ఈ మాట మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను దేవుడు మిమ్మల్ని నమ్మి ఈ రాత్రి మీటింగ్ లో తీసుకొచ్చి కూర్చోపెట్టాడు ఆయన ఒకటే ఒక మాట చెప్తున్నాను నేను నమ్మదగిన వాడిని నేను ఇంకా మిమ్మల్ని నమ్ముతున్నా మీరు నా దగ్గరకు వస్తే నేను మిమ్మల్ని క్షమిస్తా మీ జీవితాన్ని సరిచేస్తాం జీవితాన్ని సరిచేయటం అనే దాన్ని ఎట్లా రాస్తున్నాడు తెలుసా మన పాపం మనం ఒప్పుకొని అడలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయను మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రంగా చేయను అని అంటే మనం తప్పు చేసినప్పుడు తప్పు మన మీద నేరారోపణ చేస్తూ ఉంటుంది అది పాదు మన వెంట వస్తూనే ఉంటుంది మన వెంట వస్తున్నాం దాన్ని అపరాధ భావం అంట దాన్ని గిలి అంట దాన్ని ఎవ్వడు తొడపలేడు కానీ దేవుడు ఒక్కడే తొడపగాడు మా పెద్ద పాప శారని రెండేళ్లు ఉన్నప్పుడు దానికి ఒక పలక కొనిచ్చాడు పలక మీద ఆ అనే అక్షరం రాసి దెద్దవే అన్నా కొద్దిసేపు నాకు అది ఏడవటం వాళ్ళు పెట్టింది ఏడుస్తున్నావే అనే పలక లాక్కుని చూస్తే దాన్ని ఆ అని దిద్దమని పలకిస్తే దెద్దలేక పలకంతా పిచ్చిగీతలు గీసేసింది ఆ అనే అక్షరం లేదు దాన్ని ఏడుపు వచ్చేసింది మా డాడీ ఏదో గీసిచ్చాడు ఇది పోయింది ఎట్లాగా దాని ఏడుపు చూస్తే నాకు జాలేసింది దాన్ని కళ్ళంట నీళ్లను తుడిచాను చేత్తో చేతులు తడిచాయి తడిచిన చేతితో పలక మీద తుడిస్తే పిచ్చి గీతలు పోయాయి అప్పుడు మళ్ళీ బలపం తీసుకొని ఆ అనే అక్షరం గీస్తే నేను ఇప్పటికీ మర్చిపోలేను అది ఇప్పుడు డిగ్రీ చదువుతుంది కానీ రెండేళ్లప్పుడు చేసిన పని నేను మర్చిపోలేను దాని చిన్న ఫ్రాక్ తీసుకొని ముఖం తుడుచుకొని నవ్వుకుంటూ కూర్చొని ఆ అనే అక్షరం దెద్దటం మొదలుపెట్టింది రెండు క్షణాలు ఆలోచించడం మొదలుపెట్టాను పలక మీద పిచ్చి గీతలు తొడవగలిగే డాడీ ఉన్నాడు గుండి మీద పడిన పిచ్చి గీతలు తొడపగలిగే వాడు ఎవడైనా ఉన్నాడా ఉన్నాడు ఆయనే పరలోకపు డాడీ నీ పిచ్చి గీతలు నాటిని తుడిచేసి నూతన జీవితాన్ని ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఈ రాత్రి ఈ మాట మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాడు ఆయన నమ్మదగినవాడు ఆయన దగ్గరికి వస్తే నువ్వు పాపాన్ని ఒప్పుకుంటే ఆయన చేసేటువంటి పని ఒకటే నీ గుండె మీద ఉన్నటువంటి పిచ్చి గీతలన్నీ తుడిచేస్తాడు నువ్వు చేసినటువంటి తప్పులన్నాటిని తుడిచేస్తాడు నూతన జీవితాన్ని నీకు ఇవ్వడానికి ప్రసాదిస్తున్నాడు ఆయన నమ్మదగినవాడు ఆయన నమ్మ నమ్మకత్వాన్ని ఈ రాత్రి నువ్వు రుచించడానికి ఇష్టపడుతున్నావా ఇష్టపడుతున్నట్లయితే ఇప్పుడే ఏసే దగ్గరికి వచ్చి ఏసయా నువ్వు నన్ను సృష్టించావు నేను నీ విలువని నేను గుర్తించలేదు రెండోది నువ్వు నన్ను కాపాడావు నీ యొక్క ప్రేమను నేను గ్రహించలేదు ఇప్పుడు దాకా నా జీవితంలో కలిగినటువంటి ప్రతి శ్రమల్లో నీ దగ్గర రావడానికి అవకాశాన్ని కల్పించావు కానీ నేను నా సున్నితత్వాన్ని కోల్పోయాను ఈ రాత్రి నీ దగ్గరకు వస్తున్నాను నన్ను క్షమించి నన్ను స్వీకరించి ఎవరైనా సరే అలాంటి ప్రార్థన చేస్తే ఆయన కాదనేవాడు కాదు ఈ రాత్రి ఆయన దగ్గరకు వస్తావా ఆయన్ని ఆయన దగ్గర నీ పాపాన్ని ఒప్పుకుంటావా ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నట్లయితే మనం ప్రార్థన చేద్దాం తలొంచండి కళ్ళు మూసుకోండి